హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021 మోడల్ యొక్క ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 5,999 రూపీస్, నియర్లీ మనకి 6,000 అయితే ఉంటుంది. 6,000కి ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అనే దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో మనకి స్క్వేర్ బాక్స్లో సింగిల్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకలాగే మనం బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ అయితే యూజ్ చేశారు, కాకపోతే ఏ గ్లాస్ అనేది మెన్షన్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్తో అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 195 గ్రామ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఫోన్ అయితే అంత వెయిట్ అయితే ఉండదు. ఇంకలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.1 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1560 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 282 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకలాగే 500 నట్స్ మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి చాలా ఫోన్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని అయితే ఇస్తారు, కాబట్టి వీళ్ళు కూడా మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లేని అయితే ఇచ్చారు. ఇంకలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ గ్రో ఎడిషన్ మీద అయితే రన్ అవుతుంది. ఇంకలాగే విత్ మనకి ఎక్స్ఓఎస్ 6.0 అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇన్ఫినిక్స్ ఓన్ కస్టమ్ యూఐ. ఇంకలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి మిడిటెక్ హీలియో A20 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి జనరల్ యూజర్స్కి అయితే బాగుంటుంది. గేమ్స్ వచ్చేసి అంత బాగా అయితే హ్యాండిల్ అయితే చేయదు ఫ్రెండ్స్. మనకి చాలా ల్యాగ్ అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్లో వచ్చేసి. ఇవి మనకి జనరల్ యూజర్స్కి అయితే ఈ ఫోన్స్ అయితే బాగుంటుంది. ఫోన్లో మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి 2 GB అయితే వస్తుంది, రోమ్ వచ్చేసి 32 GB. ఎక్స్పాండబుల్ అప్పుడు మనం 256 GB వరకు అయితే చేసుకోవచ్చు. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ఈ ఫోన్లో మనకి యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 2 GB ఇప్పుడు వచ్చేసి మనకి సరిపోదు ఫ్రెండ్స్. మనకి మినిమమే 3 GB ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇంకలాగే ఈ ఫోన్లో బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇంకలాగే మెయిన్ కెమెరాస్ రేస్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 8 MP అయితే యూజ్ చేశారు. దీని అపిక్చర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో చేసుకోవాలనుకున్నట్లయితే 1080p లో 30 fps అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 5 MP అయితే యూజ్ చేశారు. దీని అపిక్చర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p లో 30 fps అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి చాలా ఫోన్స్ బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా సెటప్ ఉన్నాయి, ఫోన్స్ కూడా ఉన్నాయి. మనకి ఈ ఫోన్లో అయితే కెమెరాస్ కూడా యావరేజ్ అని చెప్పుకోవచ్చు. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 4G 3G 2G అయితే సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో వచ్చేసి మనకి వైఫై ఉంటుంది, GPS ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. ఇంకలాగే మైక్రోఎస్బి పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ వచ్చేసి లౌడ్ స్పీకర్స్ని అయితే యూజ్ చేశారు. ఇంకలాగే 3.5 mm మోడీ జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రేర్ సైడ్ అయితే ప్లేస్ చేశారు. ఇంకలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే చాలా ఫోన్స్ వచ్చేసి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ఇవ్వరు. ఫిజికల్గా వచ్చేసి వీరు వచ్చేసి మనకి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు, బాగుంటుంది. ఇది ఒక మంచి విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 ఇయర్ వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ వచ్చేసి మనకి అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు వచ్చేసి మీ ఫాదర్స్ జనరల్ యూజర్స్ ఇంకా ఎక్కువ గేమ్స్ ఆడరు, వాళ్ళకి ఫోన్ కావాలి అనుకున్నట్లయితే మీరైతే ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. కాకపోతే ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఈ ఫోన్ అయితే కొనుక్కోకండి, వేస్ట్. అసలు మీకు ఏ దేనికి పనికిరాదు. కెమెరాస్ బాగుండదు, ప్రాసెసర్ బాగుండదు, డిస్ప్లే బాగుండదు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, జనరల్ యూజర్స్కి ఫోన్స్ వస్తే లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి, అలాంటి ఫోన్ ఫ్రెండ్స్ ఇది. దానికైతే బాగుంటుంది, ఇంక దేనికి ఫోన్ అయితే పనికిరాదు ఫ్రెండ్స్. 6,000కి అయితే ఈ ఫోన్ వర్తబుల్లే, కొనొచ్చు జనరల్ యూజర్స్కి అయితే ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021 మోడల్ యొక్క ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.